దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మరి ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి ఏదైతే క్యాపిటల్ అంటే మన తెలంగాణ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గం ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని ఎవరైనా అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే మనకి ఫలితాలు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ వేరు, మొత్తంగా మిగతా అంటే నాన్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సెట్లర్స్ వేరు. సో ఇక్కడ మనం ఒకసారి రిజల్ట్స్ సంబంధించిన నంబర్స్ ఒకసారి చూస్తే, హైదరాబాద్ అంటే పాత ఉమ్మడి హైదరాబాద్లోని 15, ఉమ్మడి రంగారెడ్డిలోని 14 కలిపితే మొత్తం 29 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్ఎస్ పార్టీ 17 స్థానాలు గెలుచుకుంది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? టీఆర్ఎస్ పార్టీ వైపు కూడా కమ్మ సామాజిక వర్గం కొన్ని చోట్ల ఓట్లు వేసింది అనుకోవాలా, లేకుంటే టీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకే కనుక వేసి ఉంటే ఈ రకమైన ఫలితాలు వచ్చేవి కావన్న ఒక విశ్లేషణ జరుగుతోంది. సరే, యాజ్ యూజువల్గా మజ్లిస్ పార్టీ తన 7 స్థానాలను తాను దక్కించుకుంది. అట్లాగే బీజేపీ ఒక స్థానం గెలుచుకున్న సంగతి కూడా మనందరికి తెలుసు. కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉంది అనుకుంటున్న కాన్షియన్సెస్ ఏవైతే ఉంటాయో అక్కడ 2018 కంటే కూడా ఎక్కువ మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు, అంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే 2018 కాంగ్రెస్, టీడీపీ ఇంకా మొత్తం మిగతా పార్టీల కిచిడి అంటాం కదా మహాకూటమి పోటీ చేసింది. మహాకూటమి పోటీ చేసిన సందర్భంలో కూడా వచ్చిన మెజార్టీ కంటే ఇప్పుడు వచ్చిన మెజార్టీలు ఎక్కువ ఎవరికి? బీఆర్ఎస్ అభ్యర్థులకు. ఇది చాలా మనం గమనించాల్సిన పాయింట్. ఇంకొకటి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ ప్రాంతాలంతా కూడా ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా జిహెచ్ఎంసి పరిధి అంటాం, లేకుంటే హెచ్ఎండి అనుకుందాం, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కింద అనుకున్నా కూడా, లేదా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ అనుకుంటే కూడా, 60 లక్షలకు పైగా జనాభా మనకు హైదరాబాద్ సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఉంది. ఈ పాపులేషన్ ఉంది, ఇందులో దాదాపు ఒక 70-80 లక్షల మంది వరకు వలస వచ్చిన వాళ్ళు ఉన్నట్టుగా ఒక అంచనా. మళ్ళీ అంటే 60 లక్షలకు పైగా జనాభా ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఇందులో కనీసం 70-80 లక్షల మంది వలస వచ్చిన వాళ్ళుగా ఒక అసెస్మెంట్ ఉంది. ఆ వలస వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, మేబీ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ కోస్టల్ ఆంధ్ర, లేకపోతే రాయలసీమ, లేకుంటే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వివిధ రంగాల్లో స్థిరపడ్డ వాళ్ళు, ఉద్యోగాల రీత్యా స్థిరపడ్డ వాళ్ళు, రకరకాల కారణాలతో వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, వీళ్ళందరినీ కూడా కలిపితే మనకు ఆల్మోస్ట్ 70-80 లాక్స్ పాపులేషన్ మనకు కనబడుతుంది. అయితే ఇందులో మెజారిటీ ఓటర్లు పక్కాగా బీఆర్ఎస్కు వేసినట్టుగా ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఎందుకు సెటిలర్స్ ఓట్లు వేసి ఉంటారు అంటే మనందరికీ అర్థమైన విషయం ఏంటంటే, హైదరాబాద్ ప్రాంతంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే మత కల్లోలాలు జరుగుతాయి, మతోన్మాదం చెలరేగుతుంది, కర్ఫ్యూలు ఉంటాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులను మార్చడానికి హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించారు అదే పార్టీ వాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అల్లర్లు సృష్టించారు, కర్ఫ్యూ లాంటి వాతావరణానికి వాళ్ళు కారణమయ్యారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా ఇతర బీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రచారం చాలా బలంగా పనిచేసింది. ఈ 9-9.5 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నిజంగానే శాంతి భద్రతల పరిస్థితి అదుపులో ఉంది, ఎక్కడ ఎటువంటి అవాంఛన సంఘటన జరగలేదు. కనుక ఇటువంటి సేఫ్టీని లేదా ఇటువంటి సిచ్యువేషన్ను ఈ సెటిలర్స్ ఆశించి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని కూడా వాళ్ళు నమ్మి ఉండాలి. అందువల్లనే మనకి ఈ నంబర్స్ కనిపిస్తున్నాయి, ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి. తర్వాత తెలంగాణ ఎన్నికలకు ముందు, ఎలక్షన్స్కు ముందు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయి
స్కిల్స్ క్యాంప్ నడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గం హైదరాబాద్లో చేసిన హడావుడి అంతా ఇంత కాదు. మేము బీఆర్ఎస్ని ఓడించి తీరుతామని శపథం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల శబ్దాలు చేసిన వాళ్ళు, ప్రతిక్రియ చేసేవాళ్ళు కూడా మనకు కనిపించారు. బట్ ఫలితాలు మాత్రం చూస్తే తెలంగాణలో రూరల్ మొత్తం అంటే గ్రామీణ ప్రాంతాలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తే, అర్బన్ ఏరియా ఏదైతే క్యాపిటల్ ప్రాంతంలో ఉండే ఓటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు బీఆర్ఎస్కు అనుకూలంగా ఓటు చేశారు. అందులో మనకెవరికి అనుమానం అక్కర్లేదు, అంటే మనకు నంబర్స్ తెలియజేస్తున్నాయి. తర్వాత హైదరాబాద్లో ఉన్న ఆంధ్రులు ఎవరైతే ఉంటారో, వెదర్ ద బిలాంగ్స్ టు కోస్టల్ ఆంధ్ర లేదా రాయలసీమ, ఆ రెండు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే హైదరాబాద్లో స్థిరపడ్డ వాళ్ళలో వాళ్ళకి ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు రిప్రజెంటేటివ్ కాదు అని కూడా ఈ ఎన్నికలు రుజువు చేశాయి. ఒకవేళ చంద్రబాబు నాయుడు మొత్తంగా అంటే ఇక్కడ స్థిరపడ్డ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓటర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్లకు చంద్రబాబే ప్రతినిధిగా అనుకొని ఉంటే ఈ ఫలితాలు డిఫరెంట్గా వచ్చి ఉండేవి. టీఆర్ఎస్కు ఖచ్చితంగా ఇక్కడ కూడా గండి పడేది. ఇక్కడ గండి పడలేదు అని అంటే చంద్రబాబు ప్రభావం కనిపించలేదని అర్థం చేసుకోవాలి. కమ్మ సామాజిక వర్గం ప్రభావం కనిపించలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ సామాజిక వర్గం చేతిలో ఉన్న బలమైన ఏదైతే మీడియా ఉందో ఆ మీడియా చాలా వరకు ఊదరగొట్టింది. అంటే సెటిలర్సు ఏంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు స్టాండ్ తీసుకున్నారని, ఇంకా అవుట్రైట్గా వాళ్ళు కాంగ్రెస్కు ఓటు వేస్తారని, బీఆర్ఎస్ను రిజెక్ట్ చేస్తారని రకరకాల ప్రచారం సాగిస్తూ వచ్చింది ఎల్లో మీడియా. కానీ ఫలితాలు చూస్తే చాలా భిన్నంగా కనిపించే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. కొన్ని కాన్స్టిట్యూన్సీలలో మరి ముఖ్యంగా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఉంది. కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ఒక మోడల్ మనం తీసుకుంటే రిజల్ట్ అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు భారీ మెజార్టీతో గెలిచారు, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే. అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు దాదాపు 70,000 పైగా ఉన్నాయి, వేరే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 30,000 నుంచి 40,000 ఓట్ల దాకా ఉన్నాయి. సో జనసేన పార్టీకి మొత్తం మీద అటు ఇటుగా 39,000 ఓట్ల దాకా వచ్చాయి. జనసేన పార్టీకి కాస్త కూస్త ఓట్లు వచ్చాయంటే ఈ కాన్స్టిట్యూన్సీలోనే, కూకట్పల్లిలోనే. అయితే కాపులో కూడా, కాపు సామాజిక వర్గంలో కూడా సగం మందికి పైగా జనసేన పార్టీకి ఓటు వేయలేదు. అట్లాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. ఈ మాట ఎందుకు చెప్పొచ్చంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బండి రమేష్ కూకట్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఒకవేళ కమ్మ సామాజిక వర్గమే మొత్తంగా గంపగుట్టగా కాంగ్రెస్ ఓటు వేసి ఉంటే బండి రమేష్ ఖచ్చితంగా గెలిచి ఉండేవాడు, మాధవరం కృష్ణారావు గెలిచేవాడు కాదు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, లేకపోతే కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శ్రీలింగంపల్లి వగైరా కాన్స్టిట్యూన్సీలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. తెలంగాణ ఫలితాలని మనం ఒకసారి మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తే, టీడీపీ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా లేదా టీడీపీ సపోర్ట్ చేసే ఎల్లో మీడియా ఎంత సపోర్ట్ చేసినా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ప్రజల ఆలోచన ఏమంటే ఆలోచన ధోరణి వేరు, ప్రజల ఓటింగ్ సరళి వేరు అని మనకు అర్థమవుతూనే ఉంది. ఇక్కడ సెటిలర్సు ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్స్ ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా కూడా మనం ఎగ్జిట్ పోల్స్కు ముందే ఒక అవగాహన వచ్చినప్పటికీ ఫలితాల తర్వాత ఈ డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు గురించి చర్చ ఎందుకు వస్తుంది, సెటిలర్సు కమ్మ సామాజిక వర్గం గురించి చర్చ ఎందుకు వస్తుందంటే, చంద్రబాబు నాయుడు ఆయన సామాజిక వర్గం ఇక్కడ ఫలితాలు మొత్తం తారుమారు చేసిందని, ఇంకేదో చేసిందని జరుగుతున్న ప్రచారం నిజమైంది కాదు, ఇది బూటకపు ప్రచారం. ప్రజలు ఓవరాల్గా చూస్తే అంటే తెలంగాణ మొత్తం ఎక్రాస్ తెలంగాణ చూస్తే యాంటీ కమ్యూనిస్ట్ ఫ్యాక్టర్ పనిచేసిన మాట నిజం. కేసీఆర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు,
అందువల్ల బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి నెట్టిపారేశారు, కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ దీంట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయాలకు కానీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇది తెలుగుదేశం పార్టీకి కానీ ఈ ఎన్నికల్లో వాళ్ళ రోల్ లేదు, అట్లాగే చంద్రబాబు నాయుడు ప్రభావం కూడా పనిచేయలేదని మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.